Hi friends, welcome to my channel Info for World. ఈ రోజు మనం పీడకలల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాం. అసలు పీడకలలు అంటే ఏంటి? పీడకలలు అనేవి మంచి కళల లేదా చెడు కళల? పీడకలల వల్ల మనకి ప్రమాదమా? అసలు పీడకలలు ఎందుకు వస్తాయి? పీడకలలు అనేవి నిత్యం మనం చేసే పనుల ఆధారంగా వస్తాయని మనందరికీ తెలుసు. అలాగే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వలన, మెడిసిన్స్ లేదా డ్రగ్స్ తీసుకోవడం వలన, తక్కువగా నిద్రపోవడం లేదా అతిగా నిద్రపోవడం వలన, ఇంకా చెప్పాలంటే జ్వరం వచ్చినప్పుడు, కంగారు పడినప్పుడు మనకి ఈ పీడకలలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకా మన ఇంట్లో కానీ బయట కానీ గొడవలు జరిగినప్పుడు, ఏవైనా యాక్సిడెంట్స్ చూసినప్పుడు, ముఖ్యంగా హారర్ ఫిలిమ్స్ ఎక్కువగా చూసినప్పుడు మనకి ఈ పీడకలలు అనేవి వస్తాయి. ఇంకా చెప్పాలంటే మన జీవితంలో మనకి నచ్చని పనులు జరిగినప్పుడు, నిజానికి మనం యాక్సెప్ట్ చేయలేని పనులు జరిగినప్పుడు మనకి ఈ నైట్ మేస్ అంటే పీడకలలు వస్తూ ఉంటాయి. నిత్యం మనం చేసే పనుల్లో స్లీపింగ్ పొజిషన్స్ కూడా పీడకలలకు ఒక కారణమని మన పరిశోధకులు తెలియజేశారు. అలాగే ఇటీవల కాలంలో పరిశోధనలో తేలింది ఏంటంటే, మనం తీసుకునే ఆహార పదార్థాల వలన కూడా పీడకలలు వస్తాయని తెలిసింది. ఎక్కువగా ఐస్ క్రీమ్స్, క్యాండీస్ అనే పదార్థాలు తినడం వలన మన బ్రెయిన్ యొక్క వేవ్స్ అనేవి ఇంక్రీస్ అవుతాయి. అవే కాదండి, ఏ పదార్థాలైనా మనం నిద్రపోయే ముందు ఫుల్ స్టమక్స్తో నిద్రపోవడం వలన ఈ పీడకలలు అనేవి వస్తూ ఉంటాయి. 10లో 7% మంది నిద్రపోయే ముందు ఎక్కువగా తినడం కారణం వల్ల పీడకలలు వస్తున్నాయని మన సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్పడం జరిగింది. అసలు నైట్ మేట్స్ ఎలా వస్తాయి? మనందరికీ తెలుసు, మనల్ని భయపెట్టే విధంగా వస్తాయని. అవే పీడకలలు. ఇంకా మనం చనిపోయినట్లు, మన వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినట్లు, దెయ్యాలు భూతాలు వెంట పడినట్లు వస్తూ ఉంటాయి. అలాగే మనల్ని కిడ్నాప్ చేసినట్లు, కొట్టినట్లు, సముద్రంలో మునిగిపోయినట్లు, కొండ మీద నుంచి కిందకు పడిపోయినట్లు, బావిలో దూకినట్లు, మనకి నచ్చని కీటకాలు కుట్టినట్లు, ఇలా ఎన్నో భయపెట్టే విధంగా మనకి పీడకలలు వస్తూ ఉంటాయి. వాటినే మనం పీడకలలను కూడా అంటాము. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం, పీడకలలు మనకి ప్రమాదమా? ప్రమాదం కాదండి, కానీ మన హెల్త్కి పెద్ద ఇండికేటర్ అని చెప్పుకోవచ్చు. అవునండి, మనకి పీడకలలు వస్తున్నాయంటే దానికి అర్థం డిప్రెషన్ అని. అలాగే కొన్ని మెంటల్ హెల్త్ డిజార్డర్స్ అనేవి పీడకలలకు దగ్గరగా ఉంటాయి. ఈ పీడకలలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటే మనం అనారోగ్యానికి గురవుతామని తెలుసుకోండి. గుండె జబ్బులు లేదా క్యాన్సర్ వంటివి కూడా పీడకలలకు కారణం. కొన్ని సందర్భాల్లో వారసత్వం నుంచి పీడకలలు వస్తూ ఉంటాయి. అవి మాత్రం వారికి చాలా ప్రమాదమని గుర్తించుకోండి. వీటిని నైట్ మేర్ డిజార్డర్ లేదా యాంగ్జైటీ డిజార్డర్ అని అంటారు. ఈ పీడకలల వలన ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు మన పెద్దవారు. 1% మంది మన పెద్దవారే ఈ పీడకలలను వేధిస్తూ ఉంటాయి. అసలు విషయానికి వస్తే, పీడకలలు అనేవి మంచి కళల చెడు కళల? మన పెద్దవారు కళల గురించి చెప్తూ ఉంటారండి. మన పీడకలలు వచ్చినప్పుడు మన కళలో చలిపోతే మనం కొత్త జీవితం స్టార్ట్ చేస్తామని, పాము కాటు వేస్తే 100 ఏళ్ళు బ్రతుకుతామని, అలాగే చావు వార్త వింటే మన జీవితంలో ఒక జీవితాన్ని మంచిగా మారుస్తామని, ఇలా విషయాలు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మన ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి పీడకలలకు భయపడాల్సిన అవసరం లేదు. మన పెద్దవారు చెప్పినట్టు మన పీడకలల్లో కూడా మంచిని మాత్రమే మనం చూడాలి. అలాగే డిప్రెషన్లో ఉన్న వ్యక్తులకు మనం తోడుగా అండగా ఉండడం వలన వారికి పీడకలలు రాకుండా మనం సహాయం చేసిన వారిగా అవుతాము. అలాగే పీడకలలు రాకుండా మనం మంచి నిద్ర, మంచి ఆహారం తీసుకోవడంతో పాటు మెడిటేషన్, యోగా లాంటివి ముఖ్యంగా పాటిస్తూ ఉండాలి. అలాగే మనం నిద్రపోయే ముందు మన పడక గదిని ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ని స్ప్రే చేసుకోవాలి, నైట్ లైట్ని వాడాలి. అలాగే నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్లు వాడకుండా ఏదైనా మంచి విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండడం వలన మనకు పీడకలలు క్రమంగా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పీడకలలు అనేది కేవలం కళలు మాత్రమే, అవి ఎప్పటికీ నిజం కాదు, ఎప్పటికీ కావు కూడా. నైట్ మేర్స్ గురించి అంటే పీడకలల గురించి సైంటిఫిక్గా తెలుసుకోవడం వల్ల మనకి మంచి రిలాక్స్ అయ్యి మనకి సైన్స్ పరంగా చాలా యూస్ అవుతుంది. మనము వాటికి భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే పీడకలల నుంచి పీడని తీసిపారేస్తే కేవలం అది కళలుగానే మిగిలిపోతుంది. మన జీవితంలో కూడా అధైర్యపడకుండా ధైర్యంగా మన గమ్యాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు సాగుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, హిట్ ద బెల్ ఐకన్. ఇలాంటి బోల్డ్ అని వీడియోస్ కోసం మా ఇన్ఫో ఫర్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.